ఆకాశం భూమి ఈ పది ఇచ్చినట్టు మనం బతుకు తెరువు నీడుస్తున్నాం అంటే ఈ ప్రకృతి పరంగా వీళ్ళందరూ కూడా మనకు చేస్తున్నటువంటి హెల్ప్ వర్షాలు పడి వర్షాలు పడుతున్నాయి, ఎండగాలి ఎండబడి చలికాలం, ఇట్లా కాలాలు రావాలన్నా మొక్కలు పెరగాలన్నా చేయాలన్నా వృద్ధిలోకి వచ్చి వ్యవసాయం బాగా సాధించాలన్నా ఈ అష్టా దిక్పాలక పూజగా చేసినట్టయితే మన కుటుంబాలు ఆహారం బాగా దొరికి మనకు ఆయుర ఆరోగ్య కష్టైశ్వర్యాలతో తోడుతూ ఉంటాం అనేటటువంటిది ఈ అష్ట దిక్పాలక పూజ యొక్క అవకాశం. దీన్ని మనం ఒక వేడుకలాగా పారువేట కార్యక్రమంలో భాగంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత పారువేట బాణాలు సంధించడం దుష్టశక్తి మీద, దసరా అంటేనే దుష్టశక్తి మీద దుష్టుల మీద మామూలు విజయం సాధించడం, మహిషాసుర మర్దిని ఆమె మహిషాసురుని చంపి దుర్గాదేవి తొమ్మిది అవతారాలకి పదవది ఈరోజు విజయోత్సాహంతో విజయం జరుపుకుని ఇక్కడ జరుపుకుంటున్నట్టుగానే ఆమె ఆ సంహారం చేసిన తర్వాత కూడా జరిగింది. కాబట్టి ఈరోజే అర్జునుడు దమ్మిచెట్టు వేధించి వాళ్ళ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వాళ్ళ విలు బాణాలు బాణాలు విల్లంబులు అన్నీ కూడా తీసుకొని వాళ్ళు చేశారు. వాళ్ళ ఒక్కళ్ళకి మాత్రమే ఆ చెట్టు మీద ఆయుధాలలా కనపడతాయి, ఆయుధ పూజ అందుకే చేయమంటారు అన్నమాట. అది ఆయుధ పూజ చేసుకుంటాం మనం అంతే. అందుకని వాళ్ళు ఆ తీసుకొని తర్వాత మహాభారత సంగ్రామంలోకి అడుగుపెట్టారు. అట్లా దీనికి రకరకాల కథలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం టోటల్గా చెప్పేది ఏంటంటే దుష్టమే చెడు మీద మంచి ప్రభావం అనేటటువంటి విజయం సాధిస్తాం అనేటటువంటి దీని యొక్క పర్యవసానం. అదే అష్టదిక్పాలక పూజ. సంతోషం.